ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే ప్రెసెంట్ తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో రూమ్ తీసుకున్నాం కదా రాత్రి. ఇప్పుడు అయితే టైం అయితే 9 అవుతుంది. మా దర్శనం టైమింగ్ అయితే 12 గంటలకు మా దర్శనం. ఇప్పుడు మేము బయటకు వెళ్ళి టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేము తిరుపతి నుంచి తిరుమల వెళ్తాం. మా ఈరోజు మా డే సిక్స్ రైడ్ చేస్తున్నాం. ఈరోజు మా డే సిక్స్ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇంకా మన కెమెరా వ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే, రూమ్ తాళం, రూమ్ కాల్ చేస్తున్నాం. అవి కొంటావా? ఆడుకొని కూర్చారు ఇప్పుడు దాని. ఏమో కొంటావని ఏడే కొండ్రా. రేపు అతను పెళ్ళి అయిన తర్వాత పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది. చూపించు, అవి తెచ్చాను. అది కదా నీ నీ దగ్గరికి వచ్చేస్తుంది ఆవిడ. మాకెందుకండి, మేమేం చేసుకుంటాం అంతని. నిజమే, 50 రూపాయలే, మాకెందుకు అవి? అరే ఇవన్నీ రావట్లేదు. బైకిల్కి రివర్స్ గేరా? నాకు తెలిసి మనం పెట్రోల్ కొట్టించాలి ఇప్పుడు. రాదు, ఏమో రావచ్చేమో, కానీ ఎందుకు రిస్క్ చేయడం? రాత్రి మనకి మనం సరిగ్గా చూడలేదు కానీ అవన్నీ రూమ్సే. మనం సరిగ్గా రాత్రి చూడలేదు. నువ్వే ఇది ఒక పూట చూసావు. మనం ఇలా వచ్చామేటి? అవునరా, అలాగ వచ్చినప్పుడు అవి చూడలేదు కదా అంటున్నాను. మరి చూసినట్టు చెప్పాలి కదరా నాకు. వేరే లొకేషన్ రూమ్ ఏదైతే మనకి రూమ్ దొరకడం కావాలి. ఓ అలా కాదు, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కాబట్టి ఏమో ఇక్కడ తక్కువ కాస్ట్ ఉండొచ్చేమో. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బైక్ రైడింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు తిరుమల వెళ్తున్నాం. తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకొని అక్కడ నుంచి శ్రీకాళహస్తి వెళ్ళాలి మేము. ఫ్రెండ్స్, రాత్రి అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ అయితే బాగానే ఉంది. మరి చండాలంగా అయితే ఏం లేదు, అలాగని సూపర్గానే లేదు, చాలా బాగానే ఉంది రూమ్ అయితే. 600 చెప్పాడు, 500కి ఇచ్చాడు రూము. రాత్రి అయితే లేట్ అయిపోయింది. రాత్రి 11:30 దాకా మేము బైక్ రైడ్ చేసాం. 10:30 దాకా బైక్ రైడింగ్ చేసాం. అటు గోల్డెన్ టెంపుల్ నుంచి తిరుమల వచ్చినప్పటికి 10:30 అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ బాలాజీ బస్ స్టాండ్. ఇక్కడ ఇది శ్రీ బాలాజీ బస్ స్టాండ్ ఇది. మీరు తిరుపతి వచ్చిన వాళ్ళు అయితే సర్వదర్శనం టికెట్లు అయితే ఇక్కడ అలిపిరి దగ్గర బాలాజీ బస్ స్టాండ్ దగ్గర లోపలికి వెళ్తే ఆధార్ కార్డు చూపిస్తే మీకు సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు. దాని మీద టైమింగ్ ఉంటుంది. ఆ టైం అప్పుడు మీరు దర్శనానికి వెళ్తే మీకు కొంచెం త్వరగా దర్శనం అయితే అయిపోతుంది. ఈ టికెట్ అయితే కాస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, ఫ్రీయే టికెట్ అయితే. టికెట్స్ ఫ్రీగానే ఇస్తారు ఇక్కడ సర్వదర్శన టికెట్స్. నెక్స్ట్ మీకు మెట్లు మించి వెళ్ళినప్పుడు కూడా అక్కడ
మెట్లు మధ్యలో అక్కడ ఇస్తారు, మెట్లు మెట్ల మించి వెళ్ళిన మెట్లు మధ్యదారులు టికెట్లు మీకు ఇస్తారు. అలాగే బస్కి వెళ్ళిన వాళ్ళైనా తిరుపతి కొండపైన కూడా మీకు తిరుమలలో కూడా టికెట్స్ ఇస్తారు మీకు. టికెట్స్ లేకపోతే బైక్ మీద కొండపైకి అలౌ చేయరు, ఖచ్చితంగా టికెట్లు తీసుకొని మనం వెళ్ళాలి. చూపించి లైసెన్స్ పట్టుకోక సార్. ఇక్కడ టికెట్స్ లైసెన్స్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ లగేజ్ చెక్ ఉంది. వెళ్ళు, నువ్వు వెళ్ళొచ్చురా, స్కాన్ చేసి వెళ్ళు. అక్కడ స్కాన్ ఉంటుంది, పర్స్ వెళ్ళగా బ్యాగ్ తీసుకెళ్ళిపో, బ్యాగ్ తీసుకెళ్ళి నాది తీసుకెళ్ళిపో, స్కాన్ చేసే. ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్ అది లగేజ్ స్కాన్ చేస్తారు, స్కాన్ చేసి పంపిస్తారు పైకి అయితే.